పరిపాలన ఎలా ఉందో అంటే చంద్రబాబు గారు చూశారు, జగన్ గారు చూశారు, తేడా ఏం కనిపిస్తుంది? జగన్ గారి ప్రభుత్వం బాగుందండి. జగన్ గారు చేసిన ప్రజల వద్ద ఒక పాలన అని ఆయన చెప్పారు. ఒకటే మాట, నీ ప్రజల వద్ద ఒక పాలన, గాంధీజీ కలల కన్నా స్వరాజ్యం ప్రజల వద్ద ఒక పాలన చేస్తానని చెప్పాడు, చేసి చూపించాడు. పొత్తులతో అంటే భయపడి, ఓన్లీ భయపడి గెలవలేక, జగన్ గారి మీద గెలవలేక ఆ రెండు కలిసి కావాలని చెప్పేసి ఇలా చేస్తారు. ఇంటికి పంపించడం, ఫస్ట్ ఆయన గెలవమని పవన్ కళ్యాణ్ ఈసారి ఒక సీట్ గెలిచి మాట్లాడమనండి. ఆయన అది గెలిస్తే చాలు ఫస్ట్. సరే ఏ తప్పు చేయరు ఆయన, 40 డేస్ ఎందుకున్నాడు? కొన్ని కోట్లు పెట్టి లా అన్యాయంగా తీసుకుపోయి ఒక వ్యక్తిని లోపలేదు కదా, ఏ ఆరోపణ లేకుండా. ఆరోపణ ఉంది కాబట్టి, తప్పు చేశాడు కాబట్టి అన్ని రోజులు లోపల ఉన్నాడు. ఈ బెయిల్ కూడా ఎలా వచ్చింది? నాకు హెల్త్ బాగాలేదు, నా కన్ను బాగాలేదు, అది ఇదని చెప్పి దానివల్ల బెయిల్ వచ్చింది తప్ప, ఆయన సత్య హరిచంద్రుడు, నేనే తప్పు చేయని వాడు అని చెప్పేసి ఏమి తిరుగులేదు. 150 పక్క క్లీన్ స్వీట్ ఈసారి కూడా ఆయన చేస్తానని చెప్పి మొత్తం చేశారు. ఇంకా టిట్కో హౌసెస్ అని చెప్పేసి కొన్ని 100 కోట్లు దోచుకున్నాడు టీడీపీ, ఒక్కడ కూడా కంప్లీట్ చేయలేదు. అది మొత్తం జగన్ గారు మొత్తం వాళ్ళకి మన ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు కంప్లీట్ చేసి ఇస్తున్నారు. ఆ ప్రజల డబ్బు మొత్తం దోచుకున్నారు కదా. టిట్కో రేపు జనవరిలో ఇస్తున్నారు, అవి కూడా రాకుండా ఉంటాయి. అవి ఎప్పుడో చేసేవాళ్ళు స్టేలేసి ఇప్పుడు దాకా ఇంత లేట్ కావడానికి కారణం కూడా అదే. ఒక సెంటు ప్రజలకి ఒక సెంటు స్థలాలు కూడా ఇస్తే దానికి కూడా స్టే ఆపించేశారు. అంటే పథకాలన్నీ వేస్ట్ అని చెప్పారు. పథకాలు వేస్ట్ అంటే పథకాలు ఎవరికి ఇచ్చారండి? ఒక మాట, లేడీస్కి. దేనికి ఇచ్చారు లేడీస్కి? అది కూడా ఎవరికి? లేని వాళ్ళకి, మిడిల్ క్లాస్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడు. 12,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళకి. అంటే ఇంట్లో వాళ్ళు ఆ లేడీస్ కూడా ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తేనే ఏదో ఒక ఉద్యోగం చేస్తేనే ఇప్పుడున్న రోజుల్లో మనం బతకగలం, అవునా కదా? కానీ ఈ భర్త ఆయనకొక్కడికి ఒక 12,000 15,000 తీసుకొస్తే ఎలా ఇల్లు గడిచిద్ది? చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, 10వ తరగతి చదువుకున్న వాళ్ళు. అందుకని చెప్పి ఆయన ఏం చేశాడు, ఆడవాళ్ళకి ఎంతో కొంత తన వంతు సహాయం, ఒక కుటుంబంలో ఒక సభ్యుల నా వంతు సహాయం అని చెప్పేసి ఆయన క్లియర్గా అప్పుడు కూడా చెప్పాడు. ఆ 15,000 ఎంతో కొంత ఆయన తోచిన సహాయం, దాన్ని పెట్టుకుని ఏదో చిన్న చిన్న వ్యాపారాలు, బట్టల వ్యాపారం వచ్చిన దానికి తోచిన వ్యాపారాలు చేసుకొని అలాగా సపోర్ట్ చేసుకోమని చెప్పాడు తప్ప ఆయన ఫ్రీగా ఇవ్వలేదు కదా. జగన్ పరిపాలన అవడం కంటే వైఎస్ఆర్సీపీ పరిపాలన చాలా బాగుంది. జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది కాకుండా రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి న్యాయం చేసి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి లబ్ధి చేకూర్చాడు. 100% నిజమైన ఒక ఐడియల్, అంటే ఆదర్శమైన ముఖ్యమంత్రి అని అంటే టీడీపీ ప్రభుత్వం గురించి కామెంట్ మాట్లాడటం అవసరం. ఎందుకంటే గతంలో ఎస్సీలకి ఎస్సీ కులంలో పెట్టడం అనేది ఎవరు కోరుకుంటాడన్నాడు, బీసీని తోకలు కత్తిరిస్తానని గతంలో అన్నాడు. అలాంటి 40 సంవత్సరాల 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన ముఖ్యమంత్రికి అలాంటి దిగజారుడు మాటలు మాట్లాడకూడదు. 40 సంవత్సరాలు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీ బీసీ మేరకు అడ్డం పెట్టుకొని అధికారాన్ని ఎక్కించుకొని 40 సంవత్సరాలు తోకలు కత్తిరిస్తాను, ఎస్సీ కులంలో పుట్టుతారా, ఇలాంటి అసలు ఆ అనుభవాన్ని జీరోలో పుట్టాడు. జీరోలు అంటే మురుగురేళ్ళలో పోసాడు. ఇక కర్మఫలం అనుభవించాడు. 50 రోజులు జైల్లో ఉన్నాడే కర్మఫలం, అది ఎవరికైనా సరే అంతే. అసలు ఇది డబ్బులతో కొనుక్కోవడం అంటే, ఇప్పుడు ఓట్లే రాలేదుగా, 2011లో ఓట్లే రాలేదు, 20లో రాలేదుగా, 21లో రాలేదుగా, 22లో రాలేదుగా, 23లో రాలేదు కదా. ప్రభుత్వం మినిమం మ్యాండేటరీ, అది ఎస్సీ ఎస్టీ బీసీలో మైనారిటీ అని. అదేవిధంగా ఏదైతే ఒక గవర్నమెంట్ ఒక అండర్లో ఉందో ప్రజలకు న్యాయం చేయాలి, అది మినిమం మ్యాండేటరీ. ఎవరికైనా ఉపాధి కల్పించడం మినిమం మ్యాండేటరీ. అట్టడుగు బలహీన వర్గాలను పైకి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన విధి విధానాలు, ఉపాధి కల్పించడం అనేది గవర్నమెంట్ మ్యాండేటరీ. ఆయన ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు ఆల్రెడీ, ఆటో వాళ్ళకి ఆటో వేతనం ఇస్తున్నాడు కరోనా టైం అని, కుట్టు వాళ్ళకి కుట్టు మిషన్లు ఇస్తున్నాడు, వీళ్ళకి ఎవరికైతే వీకర్ సెక్షన్ ఉన్నాడో వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నాడు. మరి ఇప్పుడు పిల్లలకి చదువుకోలేనంత వరకు కార్పొరేట్ విద్యను అందించలేని వాళ్ళకి, ఆడపిల్లలకి, వాళ్ళకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి ఆల్రెడీ ఇతో సహాయపడుతున్నాడు, దాని తప్పే ఉంది? అంతే తప్ప డైరెక్ట్గా మీరేదో ఓటేయండి అని చెప్పేసి అనట్లేదు కదా. 25లో జరిగేది, 24లో జరిగే ఎన్నికల్లో, 24లో జరిగే ఎలక్షన్ ఇప్పుడు ముందు నుంచి అనేది ఇవ్వలేదు కదా. అభివృద్ధికి దోహదపడుతున్నాడు, ఆ విధంగా ఉంది. నేను అనుకోవటం 145 వరకు రావచ్చు. 145 అంటే ఇప్పుడు మొత్తం ఇది ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఏం ఫ్యానే, జగన్ అన్న ఫ్యానే కాదు. ఇక్కడ బాను గారు మాత్రం కాంప్రమైజ్, అన్ని విషయాల్లో
ఆదర్శమైన ఎమ్మెల్యే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విషయంలో ఏ విషయమైనా సరే. ఎందుకంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో 76% నుంచి 78% వరకు ఓటు బ్యాంక్ ఉంది. అంటే ఓటు బ్యాంక్ ఉందని కాదు, అట్టడుగున్న వాళ్ళని పైకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర వహించి వైఎస్ఆర్ సిపి గారిని భావిస్తున్నాను. అట్లా ఉంటుంది 100%. దాంట్లో అసలు ఇక్కడ భాను గారు తప్ప రెండో వాళ్ళు లేదు. అంత అవకాశం అసలు వేరే ప్రతిపక్షాలు ప్రతిద్దుల్లో అంత అవకాశం వాళ్ళు ఆలోచించడానికి కూడా వెనకాడుతున్నారు. ఆలోచించడానికి ఇక మిగిలిన ఈ జనసేన ఈ సేన ఆ సేన అనేది దాని గురించి అసలు మ్యాటర్ కూడా మాట్లాడడం వేస్ట్. చేతులు పైకి అనుకొని జుట్టు చూసుకొని తెలుగు సినిమాలో కనుక హీరో అయినట్టుగా అయితే అది నాయకుడు లక్షణమా? అనుమూలైన నాయకుడు లక్షణం అనుమూలైన ఆయన జతకాల్సిన అవసరం ఏమో నాకు అర్థం కాదు. గతంలో జరిగింది అదేవిధంగా జరిగినాయి. టీడీపీ అంతకుముందు కాంగ్రెస్ రాష్ట్ర సెక్రటరీ ఉన్నప్పుడు నలుగురుతో పోటీ పెట్టుకుంటే ఏమైంది? అసలు జతకాలి నీకు దమ్ము ఉంటే నువ్వు ఒకటే రావాలి, గెలిపోవడం సహజం. అంతే తప్ప నేను వాడితో వాంతో వస్తాను ఏంతో వస్తాను బీజేపీ వస్తాను టీడీపీ వస్తాను జనసేన తాను వస్తాను మిత్రపక్షాలు వస్తాం అనేది అప్పుడే అది ఓటమికి గుర్తింపమ్మ. ఇప్పుడు జగన్ ఎవరు రమ్మన్నా అనలేదే. టీడీపీ జనసేన బీజేపీ ఏంది అది? సంసారమేనా అది? సంసారం చేయడమేనా? రాజకీయ సంసారమేనా? అని మూడు పార్టీలతో చేయడం నీకుంది కదా ఓటు బ్యాంక్ ఉన్నప్పుడు నీకు ఆల్రెడీ రావాలి. నిరూపించుకో, నిరూపించుకోకపోతే అది 100%. అసలు ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు, పబ్లిక్ మెంటల్గా ప్రిపేర్ కూడా అయిపోయారు. ఎందుకంటే పథకాలు బాగానే ఉన్నాయి కాకపోతే కరోనా ఎఫెక్ట్ వల్ల ఒక 2 సంవత్సరాలు మాత్రం చాలా ఇబ్బంది అయినప్పటికీ జాతీయ